నూటికి 93 శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బహుజనులందరూ కూడా ఇవాళ అనేక ఆశలు ఆకాంక్షలతో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఈ యొక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితిలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్రమైన అభివృద్ది కోసం సిపిఐఎం రాష్ట్ర కమిటీ ఇవాళ సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ది అనేటటువంటి దాంతో అక్టోబర్ 17వ తారీఖున ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైనటువంటి ఈ మహాజన పాదయాత్ర రాష్ట్రంలో వేల కిలోమీటర్లు వందల రోజులుగా ఈ యాత్రకి పూనుకోవటం ఒక సాహసేపతమైన కార్యక్రమం. ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తులో ఎన్ని వేల కిలోమీటర్లు కాలిబాటన యాత్ర దళితులకి ఆదివాసీలకి నిరుపేద వర్గానికి వాళ్ళ న్యాయం వాళ్ళకి న్యాయం జరిగేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని బంగారు తెలంగాణ మారుతుందని చాలా ఆశలు చెప్పారు. కొన్ని వేల మంది పిల్లలు బలిదానాలతో తెలంగాణ వచ్చింది. అలాంటి దాంట్లో మరి సమస్యల పరిష్కారం కాక ప్రజలందరూ కూడా ఇంకా పోరాటాలు చేసే పరిస్థితి తెలంగాణలో కొనసాగుతూ ఉంది. అందువల్ల ఈ రాష్ట్రంలో మరి పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే మరి అందరూ కూడా పరిస్థితి కనపడతా ఉంది. మరి తమ్మినేని వీరభద్రం గారు ఎక్కడికి వెళ్ళినా నేను మొన్న చిన్నపాక కూడా వెళ్లి కలిశాను. వేలాది మంది జనం వచ్చారంటే నాకు ఇక్కడ సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థం అవుతా ఉంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా సరిగా పనిచేయట్లేదు. మొత్తం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసినప్పుడు ప్రభుత్వంలో అనేక అవినీతి కార్యక్రమాలు కాంట్రాక్ట్ వ్యవస్థ ఇవన్నీ ఉంది తప్ప సరిగా విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ ఏవి పనిచేయట్లేదు. ఆ రకంగా నిరుపేద వర్గాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మన తెలంగాణలో అందరికంటే వెనకబడిన జాతులుగా ఆదివాసీలనే చెప్పుకోవాలి. అలాంటి తెలంగాణలో ఆదివాసీల అభివృద్ధిని నిరోధించే విధంగా తెల్లప్ప కమిషన్ ని తీసుకొచ్చారు. దాన్ని నేను మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. తమ్మినేని వీరభద్రం గారితో చెప్పాను. మరి తెల్లప్ప కమిషన్ విషయంలో మాకు సహకరించాలి. అది ఆదివాసీల అభివృద్ధికి మరి నిరోధించే విధంగా ఉంది కాబట్టి అని వారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల కంటే వెనకబడిన ఆదివాసీల్ని ఆదుకోకపోగా ఇంకా వారి హక్కుల్ని అణిచివేసే దిశగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే అంటే దాన్ని బట్టి మిగతా వర్గాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో మొన్ననే హైదరాబాద్ లో నల్సార్ యూనివర్సిటీలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ కూడా గిరిజన చట్టాన్ని సమీక్షించాలని కేంద్రం నుండి మాకు సమాచారం వచ్చిందని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ రకంగా ఏవైతే మనం చట్టాలు మనం చూస్తున్నామో ఆ చట్టాలను కూడా రద్దు చేసే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ రకంగా ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల మనుగడ కోసమే కొన్ని చట్టాలు ఉన్నాయి. అయిన వాటిని కూడా అమలు చేయకపోగా వాటిని రద్దు చేసే ఆలోచన కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అందువల్ల ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున మరి పోరాటాలు భవిష్యత్తులో చేయవలసిన అవసరం ఏర్పడతా ఉంది. ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. 2005లోనే విద్యా హక్కుల చట్టం వస్తే దాన్ని కూడా అమలు చేయట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు విద్యా హక్కుల చట్టమే తప్పని చెప్పారు. కాబట్టి మరి పేదవాళ్ళు దళితులు ఆదివాసీలు నిరుపేద వర్గాలు ప్రైవేట్ స్కూల్లో చదవద్దు. మరి ఆ రకంగా మా ప్రభుత్వం చట్టాన్ని తప్పుపట్టడం దాన్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో
ఆదివాసీ ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్స్ లో మరి ఖచ్చితంగా విద్యా హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి చట్టాన్ని ఉల్లంఘించి పాఠశాలలు వచ్చింది. దాంట్లో మీరు 25% పేదవాళ్ళకి దళితులకి ఆదివాసీలకి ఇవ్వకపోతే వాళ్ళ మీద మేము భవిష్యత్తులో పోరాటం చేస్తాం. ఏజెన్సీలో దళితులు ఆదివాసులతో పాటు దళితులు పేదవాళ్ళు 25% విద్యా హక్కుని పొందవలసిందే. దాంట్లో మేము పోరాటం చేస్తాం. కాబట్టి గిరిజన చట్టం ఉన్నంత మాత్రాన పేద గిరిజనేతులకి వ్యతిరేకం కాదు. ఆ గిరిజన చట్టంలోనే పేదవాళ్ళకు కూడా సంక్షేమము, వాళ్ళకు రక్షణ కూడా ఉంది. భవిష్యత్తులో మేము దాన్ని చాలా స్పష్టంగా మరి ప్రజల్లో కూడా మేము తీసుకెళ్తాం. పేదవాళ్ళు మైదాన ప్రాంతాలు వాళ్ళకి రక్షణ లేదు, ఇక్కడ మాత్రమే ఉంటుంది. కాబట్టి గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా ఆలోచన చేయవలసిన అవసరం కోసం అందరు కూడా అందాలని ఈ అవకాశం కల్పించిన మీకందరికీ ధన్యవాదాలు.